హాయ్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల శరణతో మాట్లాడదు నమస్కారం సార్ సార్ ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది సార్ ఈ ఓటింగ్ లో అవకతవకాలు జరిగాయి అందుకే బీజేపీకి ఒక డెబ్బై నుంచి ఎనభై సీట్లు ఎక్కువగా వచ్చాయి ఏపీలో కూడా ఇదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆ సంస్థ అయితే పేర్కొనడం చూస్తున్నాం సార్ ఇప్పుడు దేశవ్యాప్తం కూడా చర్చలకు దారితీసింది అసలు ఓట్లలో అవకతవకాలు జరగడం ఏంటి ఈ సంస్థ ఏం చెప్పింది సార్ ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు ఈవీఎంలో మ్యానిపులేషన్ జరుగుతున్నాయి సో దీనివల్ల బీజేపీ సీట్లు సంపాదిస్తుంది అని ఈవీఎంలు తీసేయాలి ఈవీఎంలు అనేవి మ్యానిపులేషన్కి సాధ్యం అని చెప్తున్నారు ఎలాన్ మస్క్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు దాంతో అదొక చర్చ దారితీసింది ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఆరోపిస్తుంది మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినా కూడా పదకొండు సీట్లు రావడం ఏంటి మాకు స్ట్రాంగ్ విలేజెస్లో కూడా మా ఓట్లు ఏమైనాయి వైసీపీకి వేసిన ఓట్లు లేవు ఒక విలేజ్ అంతా వేస్తే ఒక ఓటు మాత్రమే అక్కడ ఉంది ఇలాంటి వాళ్ళు కూడా చెప్పారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని కూడా ఇదే చెప్పాను నేను నేను ఓడిపోవడం ఏంటి నేను రోజు ఇది నాకు ఓట్లు చాలామంది వేసామని చెప్తున్నారు అవన్నీ రాలేదు అలాగే జగన్ కూడా అప్పుడు మాట్లాడుతూ ఏదో జరిగింది బట్ దాని దగ్గర నాకు సాక్ష్యాలు లేవు కాబట్టి నేనేం చెప్పలేను అనేది చెప్పారు సో ప్రతి ఒక్కరు ఏంటంటే వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోయిందని ఎవరు ఊహించలేదు ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఊహించలేదు కనీసం ఒక అరవై డెబ్బై అయితే వస్తాయని అందరూ అనుకున్నారు టైట్ అనే అందరూ అనుకున్నారు లెవెన్కి పోతాయని ఎవరు ఊహించలేదు అందువల్ల షాక్ అయ్యారు ప్రతి ఒక్కరు ఏదో జరిగింది సార్ ఏదో జరిగింది సార్ అనేది చెప్తున్నారు సరే ఈ కాంటెక్స్ట్లో కొత్తగా ఓట్ ఫార్ డెమోక్రసీ అనే ఒక సంస్థ మహారాష్ట్రలో బేస్ చేసుకుని ముంబై బేస్ చేసుకుని పనిచేస్తుంది ఈ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసింది సర్వే చేసి నిన్న ఇరవై రెండవ తేదీ ఒక నివేదికని వైబీ చవాన్ సెంటర్ ముంబైలో జూలైలో ఇరవై రెండవ తేదీన ప్రకటించింది ఆ రిపోర్టులో మొత్తం ఆరు నాలుగు చాప్టర్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ పేరు అనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కాండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ ఇది టైటిల్ ఆఫ్ ద రిపోర్ట్ ఈ రిపోర్ట్లో ఏముంది వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే పోల్డ్ ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి మధ్య తేడా ఉంది విపరీతంగా తేడా ఉంది అందుకని ఈసీ అనేది ఏం చేస్తుందంటే మామూలుగా ప్రతి బూత్కు సంబంధించి పోల్ ఎన్ని ఓట్లు పోలయ్యాయని సెవెంటీన్ సి అనే ఫాము అక్కడ ఉన్న ఏజెంట్కి ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు చాలా చోట్ల చాలా చోట్ల పోలింగ్ బూతుల్లో సీసీటీవీలు లేవు తర్వాత వీటిలో కూడా స్ట్రాంగ్ రూముల్లో కూడా సీసీటీవీలు లేవు స్ట్రాంగ్ రూములకు వెళ్ళడానికి ముందు ఒక నైటు అక్కడ ఉంచుతారు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు రెండవది పోలైన ఓట్ల ఎన్ని పోలైన ఓట్లని చెప్పడానికి ఈసి లెవెన్ డేస్ తీసుకు తీసుకునింది పదకొండు రోజుల తర్వాత మాత్రమే ఫైనల్గా పోలైన ఓట్ల సంఖ్య చెబుతుంది సో పోలైన ఓట్లకి కౌంటింగ్ జరుగుతున్న ఓట్లకి మధ్య విపరీతమైన గ్యాప్ ఉంది ఏ స్థాయి అంటే పెరిగింది పోలైన ఓట్ల కంటే కూడా కౌంటింగ్ ఓట్ల పెరిగే విపరీతంగా ఎంత అంటే ఐదు కోట్ల ఓట్లు పెరిగాయి అనేది వీళ్ళు లెక్క తేల్చారు అంటే పోలైన ఓట్ల కంటే కూడా ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ పెరిగాయి ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుగుణంగా ఉంది అందువల్ల ఇది ఖచ్చితంగా మిస్కాండక్ట్ ఎలక్షన్లో కరెక్ట్గా జరగలేదు ఒక రకంగా మోసం అని చెప్పొచ్చు ఈ మోసం వల్లనే డెబ్బై తొమ్మిది సీట్లు బీజేపీకి అదనంగా వచ్చాయి లేకపోతే బీజేపీకి ఈ స్థాయిలో వచ్చేవి కాదు ఈ మ్యానిపులేషన్ చేశారు కాబట్టి వచ్చింది అని రాష్ట్రాల వారిగా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతంత ఎన్ని లక్షలు ఓట్లు ఇలాగా పోలింగ్ ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్ల శాతం ఎక్కువ ఉంది అనేది చెప్పుకుంటూ ఎక్కువగా ఒడిస్సాలో ఒరిస్సాలో పద్దెనిమిది ఎంపీ సీట్లు ఇలాగా జరిగాయి ఒరిస్సా నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్లు ఇట్లాగ వచ్చాయి అక్కడ నలభై రెండు లక్షల ఓట్లు వేసిన దానికంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనేది చెప్పింది అలాగే మహారాష్ట్రలో పది సీట్లు వచ్చాయి అక్కడ యాభై రెండు లక్షలు ఎక్కువగా ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో పది సీట్లు వచ్చాయి ముప్పై ఆరు లక్షలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏడు సీట్లు బీజేపీ కూటమికి అదనంగా వచ్చాయి నలభై తొమ్మిది లక్షలు పోలింగ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక కర్ణాటకలో ఇరవై రెండు లక్షలు తమ్ తెలంగాణలో కూడా పద్నాలుగు లక్షలు కౌంటింగ్ ఎక్కువగా ఉన్నాయి పోలింగ్ కంటే రాజస్థాన్లో ఇరవై రెండు లక్షలు బీహార్లో పదకొండు లక్షలు అంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో మనకి మనం మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎంపీ సీట్లు బీజేపీకి అదనంగా వచ్చాయి లేకపోతే పదకొండుకి అది పద్నాలుగుకి పరిమితం అయిపోయి ఉండేది వీళ్ళకి పదకొండు వచ్చిండేది వైసీపీకి దాన్ని మనం అసెంబ్లీకి అప్లై చేస్తే మినిమం డెబ్బై ఎనభై సీట్లు లేదా గెలవ గెలవగలిగే పరిస్థితి కూడా వైసీపీకి ఉండే అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా మ్యానిపులేషన్ వల్లనే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందని ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తున్నాడు రిపోర్ట్ ఈ రిపోర్ట్ బేస్ నిజమైతే మాత్రం అది అనాలిసిస్ కూడా కరెక్టే కానీ ఇది ఎంత నిజము వీళ్ళ దగ్గర ఉన్న డేటా ఎంత రిలేబుల్ వీళ్ళ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ అంటే కలెక్టింగ్ డేటా ఎలా కలెక్ట్ చేస్తారు వీళ్ళు డెబ్బై తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చినాయని ఎలా చెప్పగలుగుతున్నారు ఐదు కోట్ల ఓట్లు ఎలా ఎక్కువ వచ్చాయని వీళ్ళ ఎలా నిర్ణయిస్తున్నారు దీనికి ఉన్న సైంటిఫిక్ మెథడ్ ఏంటి ఇవన్నీ తేలాల్సి ఉంది చర్చ రావాల్సి ఉంది ఈ రిపోర్ట్లు మాత్రం వివిధ చట్టాల గురించి కూడా డీటెయిల్గా రాశారు ఎలక్షన్కి సంబంధించి వివిధ చట్టాలు ఏం చెబుతున్నాయి రిపోర్టు మాత్రం చాలా స్టాండర్డ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి చదివితే బట్ వాళ్ళ డేటా ఎంత విశ్వసనీయమైంది అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు అయితే న్యాయమైనవి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పదకొండు రోజులు ఎందుకు తీసుకుంటుంది టోటల్ ఇంతకు ముందంతా మనకి ఎప్పటికప్పుడు పర్సంటేజ్ వచ్చేవి ఇప్పుడు అసలు పర్సంటేజ్ నాలుగు రోజులైనా కూడా రావట్లేదు ఇంకా పెరిగింది పెరిగింది అని చెప్తూనే ఉన్నారు సో ఇది కన్ఫ్యూజన్ అయితే ఉంది అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి ఈవీఎంల మేనిఫ్యులేషన్ కూడా జరుగుతుందని చెప్పారు అది గతంలో కూడా మనం కూడా చెప్పుకున్నాం ఈవీఎంలని దిగుమతి చేసుకున్నంత అరవై అయితే నలభై లక్షలే వాడారు ఇంక ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైనాయి అని మన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అడిగితే ఈసీని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీ యాక్ట్ కింద అడిగితే వాళ్ళు మాకు సంబంధం లేదు మాకు ఎన్ని ఇచ్చారో అంత మాత్రమే లెక్కలు అంటున్నారు మరి ఆ ఇరవై లక్షల్ని వాడి ఎక్కువ ఈవీఎంలు వీళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి వేసిన ఓట్లు ఎక్కడెక్కడ ఎక్కువ వేస్తారో అవన్నీ పక్కన పెట్టి అక్కడ తెలుగుదేశం ఓట్లు ఈవీఎంలు మారిస్తే అది జరిగే పాజిబిలిటీ ఉంది కదా సో ఇటువంటివి చేశారు అనేది వీళ్ళు చెప్తున్నారు అందుకని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్ లాజిక్ లాజిక్తో ఆలోచిస్తే చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొద్దు పెట్టుకున్నాడు ఫస్ట్ అఫ్ ఆల్ చంద్రబాబుకి బీజేపీ ఓటింగ్ ఉందని పెట్టుకున్నాడా బీజేపీ మీద ప్రేమ పెట్టుకున్నాడా బీజేపీ ఐడియాలజీ ఈయన ఐడియాలజీ ఒకటి కాబట్టి పెట్టుకున్నాడా ఇవేవి కాదు కదా నిజానికి చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలియకుండా జరగలేదు కాబట్టి చంద్రబాబుకి బీజేపీ మీద కోపమే బీజేపీ ఐడియాలజీ చంద్రబాబు ఐడియాలజీ సంబంధం లేదు చంద్రబాబు సెక్యులరిస్టు బీజేపీ హిందూ మతత్వవాది అయినా ఎందుకు పెట్టుకున్నాడు పోనీ ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ ఉందా అక్కడ ఏం లేదు బీజేపీకి వన్ పర్సెంట్ ఓట్లు కూడా రాలేదు అయినా ఎందుకు పెట్టుకున్నాడు క్లియర్గా ఎలక్షన్లో మనం మ్యానుపులేట్ చేయొచ్చు లేదంటే జగన్ మ్యానుపులేట్ చేస్తాడనే కదా పెట్టుకున్నాడు సో మరి జగన్ పెట్టుకున్నాక మ్యానుపులేషన్కి చంద్రబాబు ఎందుకు ట్రై చేయడు జగన్ కూడా గతంలో ట్రై చేసి ఉండొచ్చు కదా అప్పుడు కూడా చంద్రబాబు ఇదే ఆరోపణలు చంద్రబాబు కూడా చేశాడు కదా ఈ ఈవెములు మ్యానుపులేట్ చేసి జగన్ వచ్చాడని కాబట్టి ఎక్కడో ఏదో సంథింగ్ రాంగ్ అయితే జరుగుతుంది దాన్ని బయటికి తీయాల్సిన అవసరం అయితే ఉంది ఇదంతా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు అయితే కాదు అంతవరకు కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది అయితే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డీ అంటారు వీళ్ళని విఎఫ్డి సంస్థ చెప్పిన రిపోర్ట్ మీద అయితే దేశవ్యాప్తంగా చర్చ అయితే మొదలైంది కానీ దీన్ని ఎలా అరికడతారు అందుకని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి అటానమస్గా ఉండాలి కానీ మోడీ ప్రభుత్వం అటానమస్ బాడీస్ కిల్ చేసుకుంటూ వస్తుంది తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లని నియమించే కమిటీ ఎవరు ఉన్నారు మోడీ ఉన్నాడు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరిది ఓకే అవుతుంది ఇద్దరిదే ఓకే అవుతుంది ఫైనల్గా మోడీ చెప్పిన వాళ్ళే కమిషనర్లు ఉంటారు మోడీ చెప్పిన వాళ్ళే కమిషనర్గా ఉన్నప్పుడు కమిషన్లు ఎవరు మాటింటారు మోడీ మాటింటారు పైన కమిషన్ ఏదైనా చెప్తే రాష్ట్ర కమిషన్లలో ఆ మాట వింటారు సో కమిషన్లు కానీ అనుకుంటే అక్కడి నుంచి వీళ్ళకి నచ్చిన ఇప్పుడు చంద్రబాబుకి నచ్చిన అబ్జర్వర్ని కానీ పెట్టేసుకుంటే వాళ్ళ చేతిలోనే యంత్రాంగం అంతా ఉంటుంది సో వాళ్ళు అనుకుంటే మ్యానిపులేట్ చేయగలరు ఈ ఫాల్ట్ సిస్టమ్ని మార్చాలి సో అటానమస్గా ఉండాలి ఎలక్షన్ కమిషన్ అనేది దానికి సుప్రీంకోర్టు జడ్జి కూడా దాంట్లో ఉండాలి ఇలాంటివన్నిటిని పక్కన పెట్టి మోడీ వెళ్తున్నాడు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి ఇటువంటి ప్రజలకి ఏ రకమైన అనుమానాలకి తావులేని ఎలక్షన్ ఇయరింగ్ అనేది జరగాలి అంతవరకు మనం చెప్పచ్చు ఈ రిపోర్టుకు సంబంధించి అంతేగాని వీళ్ళు డేటా కరెక్టా నలభై తొమ్మిది లక్షలు లేదనేది మనం చెప్పే పరిస్థితి అయితే లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్